हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल बन्नी किचन एंड ब्लॉग्स। ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈరోజు మీకు ఈ వీడియోలో నేను శ్రీరామనవమి ప్రసాదం ఎలా చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి, అలాగే మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూపిస్తాను। ముందుగా పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ లోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, మీ ఇష్టం అండి। మీకు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కొలతలు చెప్తాను, మీరు దాన్ని బట్టి ఫాలో అయిపోండి। నేనైతే ఇలా బెల్లం ముక్కలు తీసుకొని ఆ బెల్లం ముక్కల్ని అందులో వేసుకున్నాను। దీన్ని ఇప్పుడు మనం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉందాము। మనకి బయట అమ్మే జాగరి పౌడర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు। బెల్లమైతే కరిగేలోగా మిగిలిన ప్రాసెస్ మనం చూద్దాం। ఈలోగా నేను ఎలకలు తీసుకొని ఇలా చితగొట్టుకుంటున్నానండి। చూడండి, దీన్ని ఇలా పౌడర్ అయితే చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। ఇప్పుడు ఒక రెండు మిరియాలు తీసుకొని దాన్ని కూడా ఇలాగే దంచుకుందాం। ఇలా దంచి కొద్దిగా పొడి చేసి అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం। మనకి సొంటి అంటారు కదా డ్రై జింజర్, దాన్ని కూడా ఇలాగే దంచుకొని మనం ముందుగా బెల్లం నీరు ఉంది కదండి దానిలోకి వేసుకుందాం ఈ పొడిని। ఈ పొడి వేసి బాగా కలిపి దీన్ని ఫిల్టర్ చేసుకుందాం। ఇప్పుడు చూడండి, వేరే బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను। మనకి ఇందులో ఏమైనా నలకలు ఉన్నా, అలాగే సొంటివి ఉన్నాయి కదండి ఆ తొక్కల్లాగా, అదంతా వచ్చేస్తుంది। ఇలా ఫిల్టర్ చేసిన మిశ్రమంలోకి మనం ఏలకల పొడి మిరియాల పొడి వేసుకుంటే మనకి పానకం ప్రిపేర్ అయిపోతుంది। ఇది టెంపుల్ స్టైల్ పానకం అండి, దీనిలోకి తులసాకులు కూడా వేసుకుంటారు టెంపుల్లో। ఇప్పుడైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దేవుడికి ప్రసాదం పెట్టడానికి। చూడండి, ఇప్పుడు వడపప్పు ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఒక బౌల్ తీసుకొని దానిలోకి పెసరపప్పు తీసుకుందామండి కొద్దిగా। దీన్ని కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగి ఆ వాటర్ అంతా బయటపడేయండి। మనకి కలర్ అలా కొంత వచ్చేస్తూ ఉంటుంది చూడండి, వాటర్ అయితే తీసేసాను। ఇలా బాగా ఒక 2 టైమ్స్ అయితే కడిగి మనం వాటర్ అంతా తీసేసుకోవాలి। వాటర్ తీసాక ఇలా పెట్టుకున్నాం కదా, దీనిలోకి అయితే ఇప్పుడు కొద్దిగా వాటర్ ఆ పెసరపప్పు ములిగేంత వరకు వేసి దీన్ని నానబెట్టుకోండి। దీన్ని అయితే ఒక 2 అవర్స్ నానబెట్టి ఉంచండి। ఇలా ఫుల్గా నానిపోయాక దాన్ని వాటర్ అంతా తీసేసుకొని ఇలా వడపప్పు మీద బెల్లం పెడితే ఇది ఒక ప్రసాదం అండి శ్రీరామనవమికి। చూడండి, నేనైతే ఆకు చెక్క, అరటిపండు, అలాగే పానకం, వడపప్పు, బెల్లం అన్ని పెట్టి పూజ అయితే చేసుకున్నాను। నేనైతే రాముని అష్టోత్తరాలు అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం ఇవన్నీ చదివి దేవుడికి అయితే పూజ చేస్తాను। ఇదండి శ్రీరామనవమి స్పెషల్ వీడియో। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।